రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ బీజేపీ పార్టీపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శించారు. బండి సంజయ్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో మా బీజేపీ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఒక విషయం తెలుసుకోండి, అసలు కాంగ్రెస్ పార్టీ అనేది నేడు ఏ స్థాయిలో ఉంది? ముందుగా మీ పార్టీ గురించి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, హిందువులు బంధువులు అంటున్నావు, హిందువులు బంధువులు అన్నది దాన్ని అడ్డం పెట్టుకొని గెలిచారు అంటున్నావు. మరి మీరు పార్లమెంటు సభ్యులుగా గెలవబడ్డారు ఉమ్మడి జిల్లాలో, మరి మీరు దేన్ని అడ్డం పెట్టుకొని గెలిచారు? మీరు మాట్లాడేదానికి కొద్దిగా అర్థం పర్థం అనేది ఉంటుంది. అలాగే మీ పార్టీ ఏ స్థాయిలో ఉంది, అదే మీ ఆది శ్రీనివాస్ గారు దేవస్థానం చైర్మన్గా రెండు పర్యాలు చేశారు, హిందువుల సొమ్మునే కాజేశారు. మిడ్మేరే డ్యామ్ నుండి వేములవాడకు వేసినటువంటి త్రాగునీరు పైప్ లైను కొన్ని కిలోమీటర్ల పొడుగున పైప్ లైన్ వేయకుండా బిల్లులు తీసుకున్నటువంటి చరిత్రహీనులు మీరు కాంగ్రెస్ పార్టీ. భూఫార్స్ కుంభకోణం నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మన తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మధ్యతరగతి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి బండి సంజయ్ గారు వారు వెన్నంటి ఉన్న ప్రజానీకాన్ని చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే వయసులో మీకన్నా చిన్నవాడైనప్పటికీ పెద్ద పెద్ద పనులు చేసే వరకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కబర్దారు, ఇప్పుడే ఒక విషయం చెప్తున్నాం, మరి ఒక మారు బండి సంజయ్ గారిని కానీ భారతీయ జనతా పార్టీ గారిని కానీ విమర్శించే నైతిక హక్కు మీకు లేదని మేము తెలియజేస్తున్నాం. మీరు త్వరలో రెండు పర్యాలు చైర్మన్గా చేసినటువంటి ఆది శ్రీనివాస్ గారు వేములవాడలో ఎంత స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో మీకు దమ్ముంటే కబర్దారు, గుడి ముందుకు రాండి, తేల్చుకుందామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం.